హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే సండే అది కాకుండా మన ఇంట్లో అందరం మన వీధిలో మన తిరుపతిలో మన ఆంధ్రప్రదేశ్లో మన ఇండియాలో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ముతక ఇంకా జాతి మత కుల ఎలాంటి భేదాలు లేకుండా జరుపుకునే పండుగ ఏంటి అంటే స్వాతంత్ర దినోత్సవ పండుగ అనమాట సో నేనైతే ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే చెప్పాలనుకుంటున్నాను మన దేశంలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ఛానల్ తరపు నుంచి నేనైతే హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేసుకుంటున్నానండి ఇవాళ ఢిల్లును కూడా చూపిస్తున్నాను ఎందుకు అంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా వాడికైతే నేను సుభాష్ చంద్రబోస్ గారి గెటప్ అయితే వేశానండి ఆ డ్రెస్ని లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డేకి మా పెద్ద గారు అయితే తీసుకొచ్చారనమాట వాడి కోసం సో అది అలా ఉంచాను ఇప్పటికి కూడా వాడికి కొంచెం పొడవుగానే ఉంది ప్యాంట్ అయితే కొంచెం కింద ఫోల్డ్ అయితే చేశాను అనమాట సో వాడిని మామూలుగా మేము ట్రైన్ చేసాము ఏంటి అంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని చెప్పి తర్వాత సెల్యూట్ చేయమంటే వాడు చేస్తాడనమాట అలా ట్రైన్ చేస్తే వాడు ఐదారు నడకలు నడుస్తాడంటే ఐదారు అడుగులు వేస్తాడు వేశాక సెల్యూట్ చెప్పంగానే ఎవరైతే సెల్యూట్ అని అంటారో వాళ్ళని చూసి సెల్యూట్ చేస్తాడనమాట సో అదే ఆ క్లిప్పింగ్ అయితే నేను మీతో షేర్ చేయాలని చెప్పి అనుకున్నాను కానీ పిల్లలు తెలిసిందే కదా మనం అనుకున్నవన్నీ తలకిందులు చేస్తారనమాట వాడైతే అస్సలు చేయలేదండి డ్రెస్ వేసుకోవడానికి కూడా కొంచెం మారం చేస్తే ఇంకా ముందు కొంచెం ఫోన్ పెట్టి అటు ఇటు మేనేజ్ చేసి వాడికి అలా బొట్టు పెట్టి రెడీ చేశాను అనమాట ఆ గన్ అలా పెట్టాను లేదో వన్ మినిట్ కూడా ఉంచుకోలేదు పీకి పక్కన పెట్టేశాడు అనమాట సో పిల్లలు కదండీ అంతే మరి కాసేపు బతినిలాడేం చేయమని చెప్పి లెఫ్ట్ రైట్ చెప్పి సెల్యూట్ చేయమని ఇంకా బాబు అసలు ఏమనుకున్నాడో కెమెరా ముందు నిలబడాలంటే సిగ్గుపడుతున్నాడేమో మరి కొంచెం ఎదుగుతున్నాడు కదా తెలుస్తున్నట్టుంది అందుకని చెప్పి ఇంక మేము కూడా ఎక్కువ ప్రెషర్ చేయలేదనమాట సో అలా రెడీ చేసి క్యాప్ కూడా పెట్టి ఒక లుక్ మీకైతే చూపిద్దామని చెప్పి ఇంకా వన్ రెడీ చేసేటప్పుడే ఫోన్ అయితే ఆన్ చేసి పెట్టాను వీడియోకి సో అలా కింద ఫోన్ చూస్తున్నాడు మళ్ళీ ఎదురుగా ఉన్న ఫోన్ను చూస్తున్నాడు అనమాట సో ఇక్కడ మీకు ఫుల్ గెటప్ ఎలా ఉంది ఏంటని చెప్పి నేను కూడా వాడిని పట్టుకొని అలా ఇలా నడుస్తూ ఉన్నాను ఆ తర్వాత క్యాప్ కూడా పెట్టి షూ వేసిన తర్వాత ఒక్కసారి బయట నుంచి రారా అంటే ఇంకా రావట్లేదు అనమాట సర్లే అని చెప్పి ఇది వన్ సెకండ్ వీడియో స్లో మోషన్లో ఇంకా కాసేపు మీరు చూస్తారని చెప్పి అలా పెట్టాను అనమాట గని చూడండి చేతిలో పట్టుకొని చూస్తున్నాడు దాన్ని అదనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు వీడియోలో అదేంటంటే షడ్ దినుసుల దోశ అనమాట నేను ఆరు రకాల పప్పులు యూస్ చేశాను సో అందుకని నేను ఈ దోశకి షడ్ దినుసుల దోశ అని చెప్పి పేరు పెట్టుకున్నాను అనమాట సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇప్పుడు చూద్దాం ఒక్క కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి తర్వాత కప్పు ఎర్ర కందిపప్పు కప్పు పచ్చిశనగపప్పు నెక్స్ట్ పెసరపప్పు కూడా పావు కప్పేనండి కందిపప్పు కప్పు మినపప్పు కప్పు పెసళ్ళు పావు కప్పు అనమాట సో పల్లీలు అయితే ఒక టేబుల్ స్పూన్ ఇది పూర్తిగా ఆప్షనల్ పల్లీలు అనేవి ఇది నేను టేస్ట్ని ఇంకొంచెం మంచిగా చేసుకోవడం కోసం అని చెప్పి వేసాను అనమాట ఇవేంటంటే ఫస్ట్ మనం సోక్ చేసుకోవాలి నాన్ పెట్టుకునే ముందే ఒక టూ త్రీ టైమ్స్ అయితే కంప్లీట్గా వాష్ చేసేసుకోవాలి శుభ్రంగా సో అలా వాష్ చేసుకొని వీటిలో ఇంకా కూడా మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర అటుకులు ఉన్నాయి సో నేను టూ టూ టీ స్పూన్స్ అటుకులు వేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి కూడా త్రీ వేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చి మెంతులు పావు టీ స్పూన్ వేసుకున్నాను అవేంటంటే కొంచెం కలర్ అనేది కొంచెం రెడిష్గా రావడం కోసం వేసుకున్నాను అనమాట యాక్చువల్గా ఈ దోశలు అయితే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి కొంచెం ఆ గోల్డ్ మెరూన్ రెండు మిక్స్ అయ్యి రావడం కోసం మనకు మెంతులు హెల్ప్ అవుతాయి అనమాట సో మెంతులు కూడా పావు టీ స్పూన్ వేసేసుకొని ఇవి ఇంకా కంప్లీట్గా నేను ఆ బౌల్ సరిపోలేదు సో అందుకని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫుల్గా వాటర్ అయితే పోసేసుకొని ఒక నైట్ అంతా అలా నానబెట్టేశాను ఎందుకంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం కోసం సో ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి మీకు అవైలబిలిటీ ఉంటే లేకపోతే పర్లేదు సో ఇవి కూడా ఇలా నానబెట్టేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసాను అనమాట సో ఇంకా మార్నింగ్ లేచి ఇవి అన్నీ కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను సో నా దగ్గర అల్లం ఉంటే నేను ఇంకా అది కూడా ఒక ఇంచ్ అల్లం అయితే తీసుకున్నాను ఇక్కడ అది కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ టూ టైమ్స్ నేను మిక్సర్లో వేయాల్సి వచ్చింది సో టూ టైమ్స్ కూడా రుబ్బేసుకొని పిండి అంతా కూడా చక్కగా కలిపేశాను అనమాట టూ టైమ్స్ వేసుకున్న పిండి అంతా కూడా సో అలా కలిపేసుకొని నాకు ఎంత క్వాంటిటీ అయితే అవసరపడుతుందో అది మాత్రం సపరేట్గా తీసి పక్కన పెట్టుకొని రిమైనింగ్ది ఫ్రిడ్జ్లో అన్నమాట సో ఇది ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు బట్ ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వేసి పక్కన ఉంచేసాం అనుకోండి కలుపుకొని అప్పుడు ఇంకా బాగొస్తాయి అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం ఇంకా దోశలు వేసుకునే ముందు అలా కలిపి పెట్టేసుకున్నామంటే చాలా బాగొస్తాయి అన్నమాట ఈ వీటి కలరే ఎక్సలెంట్గా ఉంటుందండి సూపర్ కలర్ అనమాట వీటి కలర్ చూస్తేనే మనకు ఇంకొకటి ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది కలరు చెప్పాను కదా అది గోల్డెన్ బ్రౌన్ రెండు మిక్సప్ అయ్యి వస్తుంది అనమాట దోశ చాలా బాగుంటుంది చూడడానికి టేస్ట్ అయితే ఇంక అసలు ఏ చట్నీ అవసరం లేదండి అంత చక్కగా ఉంటాయి దోశలు మనం తినడానికి అంత కమ్మగా కూడా ఉంటాయి ఎందుకంటే మనం అన్ని రకాల దినుసులు వేసుకున్నాం కదా మామూలుగా సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుడు అంటారు కదా ఆయన చిన్నప్పుడు ఆరు మంది తల్లుల దగ్గర పెరిగారట సో అలాగే నేను ఇక్కడ ఆరు రకాల పప్పులు తీసుకున్నాను కాబట్టి నేను షణ్ అదేంటి షట్ దినుసుల దోశ అని చెప్పి చెప్తున్నాను అనమాట సో బాగుందా నా దోశ పేరైతే చాలా బాగుంది కదండి సో ఇక్కడ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఉంచుకోవాలి తర్వాత నేను ఒక వన్ అవర్ తర్వాత నాకు టైం కుదిరింది అనమాట టిఫిన్ చేసుకోవడానికి సో అప్పుడు వెళ్ళి ఇంకా దోశ పోసాను సో ఈ రెసిపీ అయితే నేను చాలా రోజుల నుంచి మీకు చూపించాలనుకుంటున్నాను కానీ ఆగాను ఎందుకంటే ఇండిపెండెన్స్ డే రోజు మనం ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తూ వేయాలి అని నాకు ఒక థాట్ వచ్చింది సో అందుకని చెప్పి ఇంకా చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టి ఈ రోజు అయితే చేశాను అనమాట సో నా దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కొత్తిమీర ఆనియన్ ఈ మూడు కూడా మన ఫ్లాగ్ కలర్స్ని రిప్రజెంట్ చేస్తూ నేను ఇక్కడ దోశ అయితే వేసుకున్నానమాట చాలా ఎమ్మీగా ఉందండి ఇదేంటంటే ఇలా పెట్టేసుకొని దీన్ని ఇంకా తిప్పలేదు నేను ఫస్ట్ వేసిన దోశ అయితే భయం వేసింది అవన్నీ ఎక్కడ కదులుతాయి మళ్ళీ టెక్స్చర్ అంతా అని చెప్పి సో నేను మూత పెట్టేసుకొని స్లోగా కాల్చాను అనమాట సో అలా పైన కూడా ఆవిరికి మొత్తం పిండి అంతా కూడా పచ్చి వాసన పోయి చక్కగా కుక్ అయిపోయింది దోశ అనమాట సో ఇదైతే ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు సో బాగుందండి నా దోశ సో నెక్స్ట్ ప్లెయిన్ దోశ కూడా వేశాను అది కూడా చాలా బాగా వచ్చింది మీరు చూడండి కలర్ చూస్తేనే మీకు చాలా ఎమ్మెగా అనిపిస్తుంది ఒక్కసారి కలర్ చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఏంటంటే చూసారా అదొక బ్రౌన్ అండ్ ఎల్లో మిక్స్ అయిపోయి మనకు వచ్చిన కలర్ అనమాట గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా ఆ కలర్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చెప్పాను కదా చట్నీ అవసరం లేదు ఓన్లీ మీరు ఉల్లిపాయ ఒకటి వేసుకొని తిన్నా కూడా అంత రుచిగా ఉంటుందండి మీకు చట్నీ మీద ధ్యాస అనేది వెళ్ళదనమాట అంత టేస్టీగా ఉంది నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే ప్లెయిన్ దోశ అనమాట ఇది కూడా వేసుకున్నాను నేనైతే ఇంట్లో పల్లి చట్నీ చేశాను అనమాట ఈ దోశలోకి ఏ చట్నీ అయినా కాంబినేషన్ బాగుంటుందండి రోటి పచ్చడి ఏదైనా బాగుంటుంది టమాటా పచ్చడి బాగుంటుంది వంకాయ బెండకాయ బీరకాయ తొక్కుతో చేస్తాను అది ఆ పచ్చడి అయినా బాగుంటుంది అసలు చట్నీయే లేకపోయినా కూడా మీకు అవసరం లేదు అంత టేస్టీగా ఉత్త దోశ కూడా తినేస్తారనమాట అంత ఎమ్మిగా ఉంది అంత టేస్టీగా ఉందనమాట ఎందుకు అంటే మనకు అన్ని రకాల పప్పులు యాడ్ అయినాయి కదా సో అంత బాగా వచ్చింది సో ఇదేంటంటే లాస్ట్న కొంచెం క్యారెట్ ఆనియన్ కొత్తిమీర మిగిలిపోయినాయి మా బుజ్జిగాడ తింటాడేమో అని చెప్పి వాడికి బుడ్డి దోశ ఒకటేసి అనమాట నేను తీసుకున్న క్వాంటికి ఫోర్ దోశలు అయితే వచ్చాయన్నమాట ఇంకా ఎక్స్ట్రా కూడా పిండి మిగిలితే అది నేను తీసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో మావాడు దోశ అంటే ఎప్పుడు తినడు ఇడ్లీ అయితే కొంచెం తింటాడు సో వాడికి ఆనియన్ ఇష్టం కాబట్టి ఆనియన్ తీసుకొని దోశ చట్నీలో కొంచెం డిప్ చేసి పెడుతుంటే హ్యాపీగా తిన్నాడు అనమాట ఈరోజు సో అలా నా దోశ అయితే రెడీ అయింది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఎవరైనా నాన్ వెజ్ మానేసిన వాళ్ళు ఉన్నట్లయితే ఈ ప్రోటీన్ దోశనైతే తినండి దీనిలో మనకు రిచ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ అయితే దొరుకుతాయండి అన్ని రకాల పప్పులు తీసుకున్నాం కదా కాబట్టి నాన్ వెజ్కి సబ్స్టిట్యూట్గా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను చెప్పటం కాదు కానీ మీరైతే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అంత కమ్మగా ఉందండి ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి సో మా ఇంటి గుమ్మగుమలు మీ ఇంటి దాకా రావాలంటే డీజే అభిరుచులు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు బాయ్ ఫ్రెండ్స్